రాజీ, టైటిల్ గురించి ఇప్పుడే స్వప్న గారు అందరిని అడిగారు కదా, మంచి టైటిల్ ఇది. అలాగే ఈ సినిమాలో వరుణ్ సందేశ్ గారు ఒక న్యూ అవతార్, అంటే ఒక మంచి పాత్ర దీంట్లో ఆయన చేయటం జరిగింది. ఆయన ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేశారు, ఆయన మంచి హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాతో ఖచ్చితంగా ఒక కొత్త వరుణ్ సందేశ్ని ఈ సినిమాలో చూస్తారు. అలాగే సినిమా కూడా మేము ఒక మంచి సినిమా తీసాము, దాన్ని ఈరోజు మొదలుపెట్టి అంటే ప్రమోషన్స్ టైటిల్ రివీల్ చేయడంతో మొదలు పెడుతున్నాము. ఆగస్ట్ 2 మూవీ రిలీజ్ అనుకుంటున్నాము. సో ఈ 1 మంత్ ప్రమోషన్స్ చేస్తాను, స్టార్ట్ చేసి హీరోని స్టార్ట్ చేసి ప్రమోషన్స్ చేస్తాము. మీడియా అందరూ ప్లీజ్ సపోర్ట్ అస్. మీ సపోర్ట్ ఉండి ఈ సినిమాని ఇంకో స్థాయికి మీరు తీసుకెళ్తే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు ద హోల్ టీమ్, ఎస్పెషల్లీ టు మీ, టు వరుణ్ గారు అండ్ ద డైరెక్టర్. మాకు ఒక మంచి ఇక్కడ ఒక కెరీర్ ఏర్పడాలి అని అంటే ఈ మూవీ ఇండస్ట్రీలో మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. తర్వాత మన విరాజీ టీం, మన ప్రొడ్యూసర్ గారు మహేందర్ గారు, డైరెక్టర్ హర్ష గారు, హీరో వరుణ్ గారు, తర్వాత రఘు గారు, పని గారు, మొత్తం టీంకి నేను హార్ట్ఫుల్ థ్యాంక్ఫుల్ చెప్తున్నానండి. మంచి టీము, మంచి సినిమా ఆగస్ట్ 2 రిలీజ్ అయిపోతుంది. మన ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఇంకా నెక్స్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తాము. డెఫినెట్గా ఇది అందరికీ ఒక మంచి సినిమా అండ్ 100% నచ్చుతుంది అనే నమ్మకం ఉందండి. సో మీ ఆశీర్వాదం, ఎంకరేజ్మెంట్ మా మీద ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. అలాగే దాని నుంచి అందరు అడుగుతున్నారు టైటిల్ 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 ఏంటి టైటిల్ ఏంటి. అమ్మ, మంచి తెలుగు టైటిల్ వీరరాజు. క్లియర్ కదా నీకు? క్లియర్ సార్. సో నెక్స్ట్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ నేను ఈ సినిమాలో రావడానికి కారణమైన హర్ష గారు. ఆయన జిద్దు బట్టి మార్నింగ్ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా నాకు టైం ఇవ్వకుండా ఆ ప్లేస్లో కూడా ఫోన్ అటెండ్ చేసేటట్టు చేసి మీరు సినిమా చేయకపోతే నాకు ఇబ్బంది అయింది అని ప్రొడ్యూసర్ గారి దగ్గర తీసుకెళ్ళి వారిని కల్పించడం జరిగింది. దాంతో నాకు ఒక మంచి మిత్రుడు, ఒక సన్నిహితుడుగా మహేందర్ గారు. ఇలా ఈ సినిమా వలన నాకు 4-5 కొత్త ఫ్రెండ్స్, ఫనీ కావచ్చు, ప్రమోదిని గారు కావచ్చు, మా దర్శకుడు, యూనిట్లో చాలామంది కొత్తగా పరిచయాలు అవ్వడం, నా ప్రపంచంలోకి ఇంకొంతమంది రావడం, నేను వాళ్ళ ప్రపంచంలో. ఈ సినిమా ఎలానో ఆగస్ట్ 2 అందరూ చూస్తారు, టైటిల్ డీటెయిల్స్ డైరెక్టర్ గారు చెప్తారు. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అన్న. యాంగర్ టేల్స్ అని ఒక మూవీ చేశానండి, అందులో ఉన్నాను. ఆఫ్టర్ దిస్ నాకు వచ్చిన ఫస్ట్ కాల్, ఫస్ట్ మూవీ ఇదన్నమాట. రియలీ థ్యాంక్స్ టు హర్ష గారు ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. చాలా మంచి క్యారెక్టర్ అండి, అండ్ మూవీ కూడా చాలా బాగా తీశారు, అండ్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్ డూయింగ్ ఇట్. చాలా కష్టం అండి డైరెక్టర్ గారిది. అండ్ ఐ థింక్ ఓం శాంతి ఓంలో ఒక డైలాగ్ ఉంది కదా, కిసి చీజ్ కో ఆప్ సిద్ధత్ చాహో తో సారే దునియా ఆప్కు ఉసే మిలానికి హే అని. ఐ థింక్ ఫర్ దాట్ హర్ష మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ హిమ్ ఫర్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ ఆల్వేస్ బీన్ ఎ ఫ్యాన్ ఆఫ్ వరుణ్ అన్న. ఇంటర్ సెకండ్ ఇయర్లో హ్యాపీ డేస్ చూసి బీటెక్ చేసిన వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ గాట్ ఇన్ఫ్లుయెన్స్ బై అన్న. రియలీ గ్లాడ్ టు వర్క్ విత్ యూ. రఘు గారు అసలు ఎప్పటి నుంచో చూస్తూ అసలు మస్తు ఖుషి. కాదు, హ్యాపీ డేస్ చూసారు కాబట్టి బీటెక్ చేశారా? 100% సార్, ఇప్పటికైనా నమ్ముతారా నేను చెప్పింది నిజం అని చెప్పి? ఫనీ భయ్య నాకు ఒకటి చెప్పు, చిన్న ముఖంతో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ అన్న. ఆయన మీ ఇంటర్మీడియట్ల నుంచి ఇంజనీరింగ్ చదువుకుంటూ చూసిండు అంట. ఇప్పుడు లంగోటలు వేసుకుంటూ నన్ను చూసిండు. అయింది లేదా యూట్యూబ్ చూసి చూసి లవ్ యూ, లవ్ యూ కామెడీ. ఓ యూట్యూబ్ అంటే కొత్తది, లేటెస్ట్, వెరీ యంగ్. అయితే ఓకే. అండ్ ఆల్సో ప్రమోదిని గారు లవ్ అండి, లవ్ వర్కింగ్ విత్ యూ అండ్ హోల్ టీమ్. మహేందర్ గారికి అయితే లవ్ ది హోల్ టీమ్ అండి, రఘు అన్న, హర్ష గారు, వరుణ అన్న, మహేందర్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దిస్ ఆపర్చునిటీ. విరాజీ ఇస్ రియలీ నైస్ ఫిలిం, ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, వచ్చిన పెద్దలు, వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా నమస్కారం అండి. నా పేరు అభినేష్ పాల్, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఆల్మైటీ గాడ్ ఫర్ దిస్ లైఫ్ అండ్ ఆపర్చునిటీ.
మై పేరెంట్స్ పాల్రాజ్ గారు అండ్ మై మదర్ ప్రేమలత గారు. అండ్ విరాజీకి వస్తే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మహేంద్ర అన్న. ఫస్ట్ మేము మీట్ అయ్యి వి డిస్కస్ దిస్ ప్రాజెక్ట్ అండ్ తను చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. దెన్ హర్ష అన్న ద డైరెక్టర్, వి లవ్డ్ వర్కింగ్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ 45 days. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండ్ ద మూవీ హాస్ కమ్ అవుట్ రియలీ వెల్ అండి. సో ప్లీజ్ వాచ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా నాకు స్టేజ్ ఫీర్ ఉంది, ఐఎమ్ సో సారీ. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్డ్లీ కంగ్రాచులేషన్స్ టు మై ప్రొడ్యూసర్ అండ్ మై హర్ష గారు. అండ్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. మీ హ్యాపీ డేస్ నుంచి మాకు అందరికీ హ్యాపీ డేస్. అంటే సార్ అక్కడున్న కెమెరాస్ ఇక్కడ ఉన్నాయి, తర్వాత మళ్ళీ సార్ ఇలా చూస్తూ కూర్చోవచ్చు మనం. అంటే సరిపోలేదు కెమెరా అంటున్నారు, ప్లీజ్ కెమెరా వైపు. మరి ఫస్ట్ క్లాస్ నుంచి అయితే కాదు. సో ఇంతకన్నా నాకైతే మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివెన్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ ఆల్ ఫర్ కమింగ్ హియర్. ఇది ఫస్ట్ ఫిల్మ్ యాజ్ డైరెక్టర్ అండి, అండ్ ఫస్ట్ స్టెప్ ప్రమోషనల్ ఈవెంట్. అండ్ ఐ వాంట్ టు స్టార్ట్ మై స్పీచ్ విత్ థ్యాంకింగ్ మై ప్రొడ్యూసర్ మహేంద్ర గారు. ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే ద మెయిన్ రీజన్ మహేంద్ర గారు. మోర్ దెన్ ఎ ప్రొడ్యూసర్, హీ వర్క్డ్ యాజ్ ఎ టెక్నీషియన్ ఫర్ దిస్ మూవీ అండ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ అండి, అండ్ వెరీ గుడ్ సపోర్ట్. అండ్ సెకండ్ ప్రాజెక్ట్ హెడ్ సుకుమార్ కిన్నెర గారు అండి, ఆయనే నన్ను ఈ ఫస్ట్ స్టోరీ విని చాలా బాగుంది, నేను ప్రొడ్యూసర్ గారు వినిపిస్తానని చెప్పి ఆయన దగ్గర తీసుకెళ్ళి సార్ చాలా బాగుంటుంది అని చెప్పి ఎంకరేజ్ చేసింది ఆయనే సార్. ఐ వాంట్ టు థ్యాంక్ ఫస్ట్ రోజు ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ ఐ వాంట్ టు థ్యాంక్ దిస్ టూ ఇంపార్టెంట్ పీపుల్, మహేంద్ర గారు అండ్ సుకుమార్ కిన్నెర గారు. అండ్ దెన్ ఐ వాంట్ టు థ్యాంక్ ద మెయిన్ లీడ్ వరుణ్ సందేశ్ గారు. అండ్ హీ హ్యాస్ గాన్ ఓవర్బోర్డ్, ఆయన పరిమితి కంటే ఎక్కువ చేసి ఎక్కువ వెళ్ళి ఈ సినిమా చేశారండి. అండ్ ఫస్ట్ లుక్ చూస్తారు కదా ఆ రోజు మీకే అర్థమవుద్ది. అండ్ దిస్ ఈస్ ఎ టైలర్ మేడ్ రోల్ ఫర్ హిమ్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద యాక్టర్స్, రఘు గారు, ప్రమోదిని గారు, పని గారు, అండ్ మన్రూప్, అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ రోజా గారు. And I want to thank all the technicians. And ee cinema ki natho paatu screenplay dialogues anni degarundi chesindi ma Varma, Srikanth Varma. Thank you so much. And I want to thank all the ADs, and they have done extraordinary job. And and thank you, movie is releasing on August 2nd. Please do watch in theaters. హలో అండి, గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. సో ఈ సినిమా గురించి విరాజీ, ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమా నేను చేయడానికి మెయిన్ రీజన్ మా డైరెక్టర్ హర్ష గారు. ఆయన నాకు వచ్చి నాకు నేరేషన్ చెప్పారు, చెప్పిన తర్వాత ఫస్ట్ హాఫ్ విన్నా ఒక 10 నిమిషాలు నాకు అంటే నేను ఓకే ఇలా జరుగుతుందేమో ఇలా ఉంటుందేమో అని ఆయన ఒక 3-4 డిఫరెంట్ చెప్పాను ఆయనకి, ఇలా అవుతుంది కదా ఆయన నాకు తెలిసి ఇలా అవుతుంది కదా అంటే గాడ్. బట్ సెకండ్ హాఫ్ మొదలుపెట్టిన తర్వాత నేను లిటరలీ నాకు మీకు చూపించాను కదా నాకు ఆయన స్టోరీ చెప్పినప్పుడు నాకు ఆ సెకండ్ హాఫ్లో గూస్ బంప్స్ వచ్చాయి లిటరలీ. అండ్ ఇంకా ఆ మూమెంట్ నేను ఇంకా ఫిక్స్ అయిపోయినా ఈ సినిమా చేస్తున్నాము ఈ సినిమా ఇది డెఫినెట్గా. ఇందాక ఆయన చెప్పారు కదా ఆయన ఫస్ట్ మూవీ అని, ఫస్ట్ ఆఫ్ మెనీ మూవీస్ ఆయనకి ఇది. సో హీల్ హ్యావ్ అ వెరీ వెరీ లాంగ్ కెరియర్. అండ్ నేను రీసెంట్గా నింద అనే సినిమా చేశాను, అండ్ ఆ సినిమా కూడా ఏంటంటే నాకు లాస్ట్ ఒక 10 ఏళ్ళ తర్వాత అంత ఓపెనింగ్ వచ్చింది సినిమా. అంటే నేను యాక్చువల్లీ నంబర్స్ చూశాను, సో అది నాకు చాలా మంచి మోటివేషన్, మంచి బూస్ట్ ఇచ్చింది. అండ్ అది చెప్పచ్చలో తెలియదు కానీ ఆల్రెడీ మా డైరెక్టర్ రాజేష్ గారికి, సారీ రాజేష్ గారు ఫీల్ అవద్దు చెప్పినా, ఆయనకు ఆల్రెడీ ఒక రెండు టాప్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఒక స్క్రిప్ట్ చేయమని, పెద్ద హీరోకి స్క్రిప్ట్ చేయమని కూడా ఆయనకి ఆఫర్స్ వచ్చాయి. మేబీ ఆయన చెప్దాం అనుకున్నానేమో, బట్ నాకు ఆయనతో బాండ్ ఉంది సో చెప్పేశాను. సో దట్స్ చెప్పాను. అండ్ మీకు కూడా ఖచ్చితంగా అండి ఈ సినిమా తర్వాత యూ హ్యావ్ అ వెరీ 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 బ్రైట్ ఫ్యూచర్ నిజంగా.
అండ్ సో ఈరోజు మేము ప్రమోషన్ స్టార్ట్ చేసాం ఈ సినిమాకి. ఎగ్జాక్ట్లీ 1 మంత్ ఉంది రిలీజ్కి. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా ఐఎమ్ షూర్ యూ గైజ్ విల్ లవ్ దిస్ ఫిల్మ్. అండ్ నా లైఫ్లో ఈ 17 ఏళ్ళ జర్నీలో నేను చెయ్యని ఒక క్యారెక్టర్ అండ్ మోస్ట్ క్రేజియస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు నా లైఫ్లో. మేము ఫస్ట్ లుక్ ఎప్పుడండి రిలీజ్? 10th. సో ఫస్ట్ లుక్ 10th రిలీజ్ చేస్తాం. ఖచ్చితంగా మీరు చూడంగానే ఏంది అనుకుంటారు, అది గ్యారంటీ అది. అండ్ సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఈ సినిమా గురించి. ఇంకా చాలా ఫంక్షన్స్ చేయాలి, చాలా ఈవెంట్స్ చేయాలి, ఇంకా చాలా మాట్లాడుకోవాలి. అండ్ ఆల్సో మహేందర్ గారు చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే హీఈస్ లైక్ నిజంగా నాకు ఒక బిగ్ బ్రదర్ లాగా, ఆయన ఒక అన్నలాగా ఆయన నాకు. హీఈస్ వండర్ఫుల్. అండ్ ఈ సినిమా ఆయన్ని ఖచ్చితంగా ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్లాలని ఉన్నారు. అండ్ ఈ సినిమాని ఖచ్చితంగా గట్టిగా ప్రమోషన్ చేసి జనాలకి ఈ సినిమా గురించి తెలియాలి అండ్ థియేటర్కి రావాలి అని ఒక చిన్న కోరిక నాది. అండ్ ఐమ్ షూర్ యూ గైజ్ విల్ లవ్ ద మిగతా ఇంకా కొన్ని కొన్ని ఇట్లా వదులుతూ ఉంటాం, మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతాయి. అండ్ దిస్ మూవీ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అంతే. ఆగస్ట్ 2nd 1 మంత్ ఉంది. సో మిగతా అందరూ మా క్యాస్ట్ క్రూ టెక్నీషియన్స్ అందరూ చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఎందుకంటే ఈ సినిమాలో అంటే నేను చెప్పొచ్చలో తెలియదు, బట్ ఈ సినిమాకి నేను బేసిక్గా నేను రెడీ అవ్వడానికే నాకు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పైన పట్టేది. ఎవ్రీ డే షూటింగ్ చేసినప్పుడు 1 గంట పైన పట్టేది రెడీ అవ్వడానికి. అండ్ మా స్టాఫ్ అండ్ నా దగ్గర పనిచేసిన వాళ్ళు అండ్ నా టీమ్, అలాగే మొత్తం మా సినిమా టీం అందరూ కూడా చాలా హ్యాపీగా జాలీగా ఫన్గా పనిచేశారు. అండ్ ఒక ఫ్యామిలీలా పనిచేశాం ఈ సినిమాకి. అండ్ ఐ ఫీల్ దట్ అలా అలా చేసినప్పుడు, ఎందుకంటే ఆ ప్యాషన్ ప్రతి వాళ్ళలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుందని నేను బాగా నమ్ముతాను. అండ్ ఈ సినిమా కూడా అలానే ఉంది. అండ్ వీ ఆల్ వర్క్డ్ వెరీ ప్యాషనెట్లీ. మొత్తం మా డైరెక్టర్ గారు మొత్తం ఈ సినిమా నైట్ షూట్లో పెట్టారు. ఇందాక రఘు అన్న చెప్పినట్టు మొత్తం నైట్ షూట్లే సినిమా అంతా. సో సో యా, దట్స్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఆగస్ట్ 2nd. అండ్ ఐ నీడ్ మీ అందరి ప్రేమ, మీ అందరి సపోర్ట్ కావాలి మాకు, మా విరాజీ టీం అందరికీ. అండ్ ఇంకా నెక్స్ట్ టైం ఇంకా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.